మొత్తమేద ఇప్పుడు ఈ బీజేపీ వరుస విజయాలతో రేపటి సాధారణ ఎన్నికలపై రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంటారు అది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మన దేశంలో రాష్ట్రాల ఎన్నికలు జాతీయ ఎన్నికలు పోల్చలేము 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం లోడించి కాంగ్రెస్ గెలిచింది వరుస విజయాలతో 2018 లో కాంగ్రెస్ 2019 లో విజయం సాధించిందా 54 సీట్లకు వచ్చింది వరుస ఓటములతో బీజేపీ చతికిలబడ్డదా 300 పైగా సీట్లు వచ్చాయి మరి మూడు ఇది వరుస ఓటములు వరుస విజయాల ఆధారంగా 2018 లో వచ్చిన వరుస విజయాలు వరుస ఓటముల ఆధారంగా 2019 ఎన్నికలు నిర్వచించబడ్డాయా 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 5 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 4 ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోల్పోయింది ఒక్క మహారాజ్గంజ్ లో రాజా సింగ్ ఒక్కరే గెలిచారు కిషన్ రెడ్డి లక్ష్మణ్ లాంటి ఏమాయమీ లోడిపోయారు కదా అంటే వరుస ఓటములు మామూలు ఓటమి కాదు కదా మరి 2019 కొద్ది నెలల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు వచ్చాయి కదా అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీగా గెలిచారు కదా 7% ఓటింగ్ కాస్త 20% పెరిగింది కదా తర్వాత 18 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజూర్ నగర్లో బ్రహ్మాండమైన విజయం సాధించిన టీఆర్ఎస్ మళ్ళీ దుబ్బాకలో ఓడిపోయింది కదా ఇంకా దుబ్బాకలో గెలిచిన బీజేపీ మళ్ళీ నాగార్జున సాగర్లో చతికిలబడ్డది కదా నాగార్జున సాగర్లో గెలిచిన టీఆర్ఎస్ మళ్ళీ హుజూరాబాద్లో ఓడిపోయింది కదా సో ఇన్ని నంద్యాలలో 20,000 మెదడుతో ఉప ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం తర్వాత ఎన్నికల్లో నంద్యాల ఓడిపోయింది రాష్ట్రంలో ఓడిపోయింది కదా 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలవలేదా సో అందువల్ల భారతదేశంలో ఒక ఎన్నికకు మరో ఎన్నికకు పోలిక ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ వరుస విజయాల తర్వాత నేను ఇదే మాట్లాడాను బీజేపీ వరుస విజయాల తర్వాత కూడా ఇదే మాట్లాడుతున్నాను అందువల్ల ఎవరు వరుస విజయాలు సాధించాకైనా తర్వాత జరిగిన ఎన్నికల్లో రకరకాల తీర్పులు వచ్చాయి బట్ స్టిల్ బీజేపీకి ఈ వరుస విజయాలు పెద్ద ఊపునిస్తాయనడంలో డౌట్ లేదు సో 2024కు ఇదే ఇండికేటర్ అయితే ఇప్పుడు వచ్చిన ఓట్ల ఆధారంగా ఉత్తరప్రదేశ్లో లోక్సభ సీట్లు డివైడ్ చేస్తాం 80 సీట్లు సో బీజేపీకి 40% ఓటింగ్ వచ్చింది 32 సీట్లు బీజేపీకి ఇద్దాం 12% బీఎస్పీకి వచ్చాయి సో దీంతో 8 సీట్లు బీఎస్పీకి ఇద్దామా మరి ఈ 2024 ఎన్నికలు జరుపుకునేందుకు ఇదే ఎన్నికల రిఫ్లెక్ట్ అయితే అంటే ఈ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ ఆధారంగా ఇచ్చేయచ్చు కదా దాన్ని బట్టి సీట్లు పంచేద్దాం ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చిందో చూసి ఆ పార్టీ అభ్యర్థులు 2024 ఎంపీగా డిక్లేర్ చేద్దాం అందువల్ల భారతదేశంలో ఒకే ఎన్నిక మరో ఎన్నికకు పోలిక ఉండదు అని దీన్ని బట్టి ఈ వరుస విజయాలు 2024లో ఏ ప్రభావము చూపాయని కానీ బీజేపీకి ఇది అడ్వాంటేజ్ కాదని నేను అంటలేను ఖచ్చితంగా బీజేపీకి ఒక భారీ అడ్వాంటేజ్ ప్రతిపక్షాలకు భారీ దెబ్బ అందులో అనుమానమే లేదు బీజేపీకి పెద్ద ఊపినిస్తాయి కానీ దీన్ని బట్టే 2024ను రచిద్దాము నిర్వచిద్దాము అంటే 2024 ఎన్నికలు పెట్టినందుకు దీని ఆధారంగా డిక్లేర్ చేసి పడేయచ్చు కదా